पीएम किसान ताजा अपडेट सो प्रभुत्वं 11 లక్షలకు పైగా ఎక్కువ మంది రైతులను అనర్హులుగా గుర్తించి ఉందన్నమాట ఇక తాజా సమాచారం ప్రకారం 11 లక్షల మందికి పైగా అనర్హులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రయోజనాలు మోసపూరితంగా పొందారంటూ అస్సాంలో అయితే ఈవేళ పేర్లు అనేవి తొలగించింది ఇక పీఎం కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత విజయవంతమైన పథకాల్లో ఒకటైన పథకం పీఎం కిసాన్ నిధి ఇక ఈ ప్రయోజనాలను 11 లక్షల మందికి పైగా అనర్హులు మోసపూరితంగా పొందారని అస్సాంలోని వ్యవసాయ శాఖ హైకోర్టుకు తెలిపింది ఇక ప్రధానమంత్రి పీఎం కిసాన్ నిధి యోజన కింద అనర్హులకు సంబంధించి సమాచారం ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వ్యవసాయ శాఖ చేసింది ఇక ఈ దీనికి సంబంధించి 2020లో అప్పట్లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ బారు అనే నేపథ్యంలో ఏ ఒక వ్యక్తి విచారణ ద్వారా ఈ కుంభకోణం ఏ స్థాయిలో ఉందో వెలుగులోకి వచ్చిందని అఫిడవిట్లో పేర్కొన్నారు అఫిడవిట్లో తదనంతరం రికవరీ ప్రక్రియ ప్రారంభించండి జిల్లా అధికారులు వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు మరియు అందుకున్న డబ్బును తిరిగి చెల్లించమని వార్తాపత్రికల్లో కూడా నోటీసులు సమర్పించారు ప్రస్తుతానికి 1.5 కోట్ల రూపాయలు సుమారుగా రికవరీ చేయబడింది మిగతా అమౌంట్ అనేది ఇంకా రికవరీ చేయాలని కూడా చూస్తున్నారు ఇటు ఏపీ తెలంగాణలో కూడా అటువంటి రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అఫిడవిట్ ప్రకారం జూన్ 7, 2021న కొత్తగా ఎన్నికైన సీఎం విశ్వశర్మ అనర్హులను గుర్తించడానికి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయాలని కూడా సూచించారు సో ఇక 12 అస్సాం ప్రభుత్వం చాలామంది నిజమైన రైతులను అర్హులుగా గుర్తించి భూ విధానాన్ని సడలిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు ధృవీకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక వ్యవసాయ శాఖ అధికారులు సస్పెండ్ చేస్తున్నట్టు కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు దీంతో ఆ జిల్లాకు సంబంధించి జాబ్స్ అనేవి కూడా ఖాళీలు ఏర్పడ్డాయి 16 జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు 98 వ్యవసాయ అభివృద్ధి అధికారులు మరియు బార్పేటలోని వ్యవసాయ విస్తరణ సహాయకులందరికీ కూడా షోకేస్ నోటీసులు అయితే జారీ చేసింది 50 అధికారులు ప్రత్యుత్తరాలు అందంగా సంతృప్తికరం లేని సమాధానం కారణంగా 38 కేసులను రాష్ట్ర విచారణ అధికారుల ముందు ఉంచుతామని అఫిడవిట్లో పేర్కొనింది పీఎం కిసాన్ వెబ్సైట్లో 734 లబ్ధిదారుల పేర్లను తప్పుగా చేర్చినందుకు ఆ వ్యవసాయ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా 2 అరెస్ట్ చేయాలని కూడా పేర్కొనింది ఈ కేసు విచారణ తిరిగి 2023 విచారణ ప్రారంభమవుతుందంటూ అస్సాం హైకోర్టు అయితే తెలిపింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వెరిఫికేషన్ పార్ట్ మనకి పార్ట్ అనేది మొదలవుతుంది సో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనుకోవచ్చు సో ఈ వెరిఫికేషన్లో ఎవరైనా అనర్హులుగా గుర్తించి వాళ్ళకి పొలం లేకపోయినా కానీ పొలం ఉండి డబ్బులు తీసుకుంటున్నామని చెప్పి తీసుకుంటుంటే అటువంటి వాళ్ళు లబ్ధి పొంది ఉంటే మాత్రం వాళ్ళకైతే డబ్బులకి డబ్బులు కట్టాలి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ పేరు అనేది చేర్చారో ఆ అధికారిని కూడా ఆ విధుల నుంచి తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం